గాల్వన్ లోయ ఘటనలో వీరమరణం పొందిన కల్వాల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గల్వన్ లోయ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డిలు కలిసి ఆవిష్కరించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్ఫూర్తిదాయకమని కేటీఆర్ అన్నారు. సంతోష్ బాబు వీరమరణం ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సంతోష్ బాబు సతీమణి కుటుంబ సభ్యులతో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగేందరావు, ఎమ్మెల్యే గాదారి కిషోర్, బొల్ల మల్లయ్య, పలువురు ప్రజానాయకులు పాల్గొన్నారు. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.